మంచినీళ్లు పట్టుకునే విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళ మృతికి కారణమైంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో తాగునీటి కుళాయి వద్ద మహిళలు బిందెలతో కొట్టుకోవడంతో పద్మాని మహిళ ప్రాణాలు కోల్పోయింది. సోంపేటలోని పల్లె వీధిలో తాగునీరు పట్టుకునేందుకు కొందరు మహిళలు కుళాయి దగ్గరకు వచ్చారు. నీళ్లు పట్టుకునే విషయంలో మహిళల మధ్య మాటామాటా పెరగడంతో ఒకరినొకరు బిందెలతో కొట్టుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గొడవ నాపేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో పద్మాని మహిళ నాచుపై కాలు జారి వెనక్కు పడిపోయింది. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, కొళాయిల వద్ద జరిగిన కొట్లాటలో ఒక మహిళ నిండు ప్రాణం బలైంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రంలోని చిన్నపల్లె వీధిలో ఈ ఘటన జరిగింది. ఉదయం కొళాయి వద్ద మంచినీటిని పట్టుకునే విషయంలో అక్కడకు చేరిన ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు బిందెలతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ కోవలోనే ఇద్దరి మధ్య మహిళల మధ్య తోపులాట కూడా జరిగింది. పక్కనే ఉన్న మహిళలు వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు వినిపించుకోలేదు. గడిచిన 2 రోజులుగా కూడా ఈ కొళాయిలో నీరు రాకపోవటం, ఈ రోజు ఉదయం ఆ నీరు రావటం, అలాగే కేవలం ఒక గంట పాటే ఈ నీటిని కూడా మున్సిపాలిటీ విడుదల చేస్తూ ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు మంచినీటిని పట్టుకోవాలనే ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ కోవలోనే క్యూ లైన్ విషయంలో వచ్చిన తేడాతో ఇద్దరు మహిళల మధ్య కూడా ఘర్షణ జరిగింది. దీంతో మంగమ్మ అనే మహిళ, పద్మ అనే ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఈ తోపులాటలో కొట్లాటలో భాగంగా పాల్జారి పద్మ పడిపోవటంతో తలకు బలమైన గాయం తగిలింది. ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనకు కారణమైన మహిళ పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.